ఏ పంట అయినా వేగంగా చేతికందాలి. తోటల్లో కాయలు పండ్లు ఎక్కువ శాతం కాపుకు రావాలన్న ఆతృతతో రైతన్నలు తమ వ్యవసాయంలో రసాయ ఎరువులను క్రిమి సంహారక మందులను పరిమితికి మించి వాడటం అలవాటైంది. దీనివల్ల పంటల దిగుబడి పెరుగుతోంది కానీ నేల నిస్సారమవుతోంది. రైతుకు పెట్టుబడుల భారం అధికమవుతోంది. సాగులో లాభాల మాట పక్కన పెడితే రైతు తలకు మించిన అప్పులతో సతమతమవుతున్నాడు. ఇదే విషయాన్ని గుర్తించిన గుంటూరు జిల్లా సలపాడు గ్రామ రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఒకప్పుడు రసాయనాలు లేనిదే అక్కడ పంటల సాగు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రకృతి విధానాలతో పంట చేలన్నీ పచ్చగా కలకల్లాడుతున్నాయి. ఈ మార్పుకు కారణాలేంటి, రైతుల అనుభవాలు ఏం చెబుతున్నాయి, మనము తెలుసుకుందాం, పదండి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సెలపాడు గ్రామంలో ఒకప్పుడు పంటల సాగులో రసాయనాలు పారేవి. పురుగు మందులను రైతులు విపరీతంగా వినియోగించేవారు. అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించిన రసాయనాలను పంటల్లో కుమ్మరించేవారు. కానీ 2017 తర్వాత ఆ గ్రామంలో పంటల సాగు సరళి పూర్తిగా మారిపోయింది. అందుకు కారణంగా ప్రకృతి వ్యవసాయ పితామహులు పాలేకర్ ప్రకృతి పాఠాలే అని చెప్పక తప్పదు. పాలేకర్ పాఠాలతో రసాయనాలతో పొంచి ఉన్న ప్రమాదం ఏంటో గుర్తించిన గ్రామ రైతులు ప్రకృతి సేద్యం వైపు కదం తొక్కారు. సహజ విధానాలను అనుసరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకుంటున్నారు. ప్రారంభంలో ప్రయోగాత్మక సాగులో కాస్త తడబడిన అనంతరం ప్రకృతి సేద్యంపై పట్టు సాధించారు. ఎలాంటి పురుగుమందులు పిండి కట్టలు కానీ వినియోగించకుండా సహజ వనరులతోనే సేద్యం చేస్తున్నామని రైతులు చెప్తున్నారు. రసాయనాల సాగులో ప్రతీదీ బయట కొనేవారమని కానీ ప్రకృతి సేద్యంలో ప్రతీదీ పరిసరాల నుంచే సహజంగా లభిస్తుందని తెలిపారు. ఈ విధానంలో కూలీలు ట్రాక్టర్ ఖర్చు మినహా పెట్టుబడి పెద్దగా ఉండదంటున్నారు. రసాయనాలకు ధీటుగా దిగుబడులు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తున్న ఈ రైతు పేరు తుమ్మల శివాజీ. గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 2018 వరకు ఈ సాగుదారు రసాయనాల సేద్యమే చేసేవారు. అనంతరం ప్రకృతి సేద్యం అందించే ఫలితాలను తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేశారు. ప్రస్తుతం తనకున్న 2.5 ఎకరాలలో విభిన్న పంటలను పండిస్తున్నారు ఈ రైతు. మినుము, కంది, మినప, శనగలతో పాటు శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. ప్రతి పంటకు సహజ సిద్ధమైన ఆవు వ్యర్థాలతో తయారు చేసిన ఎరువులనే వినియోగిస్తున్నారు. రసాయనాలతో పోల్చితే ఖర్చు తక్కువని, తెగుళ్ల బెడద పెద్దగా లేదని రైతు తన అనుభవపూర్వకంగా తెలిపారు. నేను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. 2018-19 నుంచి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను. జుజ్జూరు వెంకటరావు, దేవరపల్లి సతీష్ వాళ్ళ సలహాలతో ప్రకృతి సేద్యంతో వ్యవసాయం మొదలుపెట్టాను. నేను మిరప తోట, కూరగాయ పందిళ్ళు వేస్తూ ఉంటాను. ఎక్కువగా పొట్టలు, కాకరలు పండిస్తూ ఉంటాను. దీనికి వెంకటరావును, సతీష్ వాళ్ళ సలహాలు తీసుకుని జీవామృతము ఇట్లాంటివి వాళ్ళు చూపించారు. వాళ్ళు చెప్పిన ప్రకారం అవి కలుపుకుంటూ అవి చేసుకుంటూ వస్తూ ఉన్నాను. బాగానే ఉన్నాయి పంటలు, దిగుబడులు అయ్యి. కూరగాయ పందిళ్ళు 1 ఎకరం వేస్తాను. మిగతా పైర్లు 2 ఎకరాలు వేస్తాను. మిగతా పైర్లు మినుము, కంది, మిరప తోట ఇట్లాంటివి పండిస్తూ ఉంటాను. శనగ, ఇవన్నీ ప్రకృతి వ్యవసాయంతో చేస్తూ ఉంటాను. ఆవు పేడ, ఆవు మూత్రము, శనగపిండి, ఇంకా వేరే వేరే పిండిలు అవి చెప్పారు, బెల్లము, వీటన్నిటితో కలుపుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. పొలాయి పెట్టి అవి తీసి స్ప్రే చేయటము, వడగట్టి పాదులకు పోయటం ఇట్లాంటివి చేసుకుంటూ వస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినా మా వ్యవసాయ ఖర్చులు తగ్గినాయి. మామూలు గతంలోనే వ్యవసాయ ఖర్చులు ఎక్కువగా వస్తూ ఉండేవి. కొంతవరకు ఆ వ్యవసాయ ఖర్చులు తగ్గినాయి. ఈ ఎరువులు ఇట్లాంటివి తగ్గించుకుంటూ వేసుకుంటూ వస్తూ ఉన్నాము. తెగుళ్ళు కొంతవరకు కంట్రోల్ అయినాయి గతంలో కంటే. ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినా కొన్ని తెగుళ్ళు తక్కువగానే ఉన్నట్టున్నాయి. దాన్ని బట్టి మాకు దిగుబడిలో మాత్రం పెద్ద వేరియేషన్ ఏం లేదు. ఆ దానికి దీనికి అంత వస్తుంది, ఖర్చు మాత్రం తగ్గింది. కెమికల్ సాగుతో వచ్చే ఆదాయం కన్నా ప్రకృతి పద్ధతుల్లో పండించిన పంటలతో వచ్చే లాభాలు అధికమని అంటున్నారు రైతులు. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం అనేది నాకు తెలిసినాక 2017 మన గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర పాలేకర్ గారి మీటింగ్కి మాకు తెలియటం జరిగింది. అయితే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఎలాగనేది తెలుసుకుంటానికని ఆ రోజు నేను ప్రకృతి వ్యవసాయానికి నా ఫ్రెండు, నేను ఇద్దరు ముగ్గురు కలిసి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి ట్రైనింగ్కి పాలేకర్ గారి మీటింగ్కి వెళ్ళటం జరిగింది.
ఆ ప్రకృతి వ్యవసాయంలో ఇవాళ కెమికల్ వేసి కొంతమంది రైతులు ఎంతో నష్టపోతున్నారు. అసలు ప్రకృతి వ్యవసాయంలో మనకు వచ్చే లాభాల గురించి, ప్లస్ ప్రకృతి ఎలా చేయాలి, అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలనేది మనకి ఒక పాలేకర్ గారు మీటింగ్లో ట్రైనింగ్లో తెలుసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేస్తాం మొదలుపెట్టాను. అయితే ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే భూమిని లైట్గా దున్నుతాం ఫస్ట్. దాంట్లో కొన్ని కొన్ని రకాలుగా మనకు 28 రకాల విత్తనాలు వేసి దాన్ని భూమిని కల్లి దున్నేస్తే మనకి భూమికి ఒక బలం సేకూరుస్తుంది. మన యొక్క భూమిలో ఉన్న ఒక నత్రజని కానీ పొటాష్ కానీ అన్ని రకాల మనకి పొటాషియంస్ లభ్యమవుతుంది. అయితే ఇవాళ కెమికల్ రైతులకి మనకి ఏంటంటే వేరియేషన్, మనం చేసే ప్రతి ఒక పంట కూడా ఆరోగ్యంతో ప్రజలకి ముందుకు అందించాలనే నా ఆలోచనతో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో జరగడం జరిగింది. ఐసీఆర్పి గాను మాకు రీసెంట్గాను జనవరి ఫిబ్రవరి నుంచి కూడా మమ్మల్ని ఐసీఆర్పి గాను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లీడ్ ఫార్మర్గా ఉంటూ మేము ఇప్పుడు గత 1 ఎకరం పొలంలో మేము ఫస్ట్ ఘనజీవామృతం అనేది 500 కేజీల ఘనజీవామృతం చల్లి దానికి ఫస్ట్ మేము ఒక లైనింగ్ తీసుకుని ఈ దొండపందిరి వేయడం జరిగింది. ఈ దొండపందిరి కూడా ఇదివరకు కెమికల్ వేస్తే మాకు వచ్చే ఆదాయం కన్నా కానీ ఇవాళ ప్రకృతిగా వచ్చే ఆదాయం ఎక్కువగానే ఉంది. అయితే దీంట్లో మన ప్రతి కూడా ఏదైనా పురుగు వచ్చినప్పుడు మనకు కావాల్సిన వనరులు దొరుకుతాయి. అంటే మన దగ్గరలో మనకు వచ్చే వ్యాపకంది కషాయం కానీ వ్యాపకు సంబంధించింది కానీ దాన్ని ఏం చేస్తామంటే మేము వ్యాపకతో తయారు చేసింది. దాంట్లో వేప 10 కిలోలు తీసుకుని దానికి కావాల్సింది ఒక ఆవు మూత్రం ఒక 5 లీటర్లు, ఆవు పేడ 2 కేజీలు కలిపి దాన్ని ఒక 3-4 డేస్లో తయారు చేసుకుని అవి ఒక పురుగు వచ్చినప్పుడు దాన్ని ఆ పురుగు గుర్తుని గురించి దాన్ని మనకు జీవామృతం ఒక అగ్నాస్త్రం ఈ యొక్క నియమాస్త్రాన్ని స్ప్రే చేస్తే ఆ పురుగు కంట్రోల్ అవుతుంది. అట్లాగే ఇంకా మరి ఇంకా చిన్న దోమ ఇలాంటివి ఉంటే దానికి సంబంధించిన మనకి కొన్ని పారామిడ్స్ బాటిల్స్ ఇవి ఉండి ఆ బండిగా ఇలాంటివి వచ్చినా కానీ ఆ యొక్క ఎల్లో ప్లేట్స్ ఇవి అమర్చి ఆ యొక్క ఈ కంట్రోల్ చేసుకుంటూ మన కెమికల్ కన్నా కూడా ఇవాళ ప్రకృతి వ్యవసాయం బెటర్ అన్నట్టుగా మనం పండించిన పంటను కూడా తీసుకెళ్ళి మార్కెటింగ్లో అది దాని మీద కెమికల్ కన్నా ఎక్కువగా రేటు అమ్ముకోవడం జరిగింది. ఇవాళ మనకు వచ్చేసే దీని మీద ఆదాయం కాకుండా ఇతరితర కూరగాయ పంటలు కూడా ఇవాళ పండిస్తుంది జరుగుతుంది. అంటే ఆల్రెడీ నేను 1 ఎకరం మినుము కూడా వేసాం. గత కెమికల్లో మినుము వేస్తే మినుముకి వచ్చిన ఆదాయము నాకు 2 బస్తాలు వచ్చిందండి. ఇప్పుడు మనం ప్రకృతిగా పండించిన మినుముకి నాకు వచ్చేసి 10-15 వేలు దాకా ఆదాయం రావడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. అందుకే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్న ఈ రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి రైతులు ఇప్పటికైనా రసాయనాలను వీడి ప్రకృతి వైపు పయనిస్తారని ఆశిద్దాం.